వృత్తి సిద్ధాంతం తర్వాత నెక్స్ట్ దేని గురించి చెప్పుకుంటున్నామంటే, మనము రాజకీయ సిద్ధాంతం లేదా దీన్ని పొలిటికల్ థియరీ లేదా బ్రాహ్మణ సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. బ్రాహ్మణవాదం గురించి ఏ విధంగా ఉండే అని చెప్పేసి రాజకీయ సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం, పొలిటికల్ థియరీ. పొలిటికల్ థియరీ, ఈ రాజకీయ సిద్ధాంతం అంటే రాజకీయంగా బ్రాహ్మణులే ఈ కుల వ్యవస్థని తీసుకొచ్చి మేమే స్ట్రాంగ్గా ఉండాలి, మేమే ఆధిపత్యం సాగించాలి అని చెప్పేసి బ్రాహ్మణులు వేరే వాళ్ళని మెస్మరైజ్ చేశారని చెప్పేసి వీళ్ళ సిద్ధాంతంలో వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్నే పొలిటికల్ థియరీ అని చెప్పేసి దీన్ని ఎవరు అంటే అబే డుబోయిస్ ప్రతిపాదించారు. అబే డుబోయిస్ అనే వ్యక్తి అబే డుబోయిస్ ప్రతిపాదించారు. ఏమన్నారంటే, దీని ప్రకారము ఒక హిందూ మ్యానర్స్ కస్టమ్స్ అండ్ సెరమనీస్, హిందూ మ్యానర్స్ అంటే మ్యానర్స్ ఉన్నది లేదంటే అది కాదు, మ్యానర్స్ అంటే హిందువులు యొక్క ఏది వాళ్ళు చేసే సంప్రదాయానికి సంబంధించిన అలవాట్లు, హిందూ మ్యానర్స్ కస్టమ్స్ సంప్రదాయాలు అండ్ సెరమనీస్, హిందూ మ్యానర్స్ అబే డుబోయిస్ ఏమన్నారు, హిందూ మ్యానర్స్ కస్టమ్స్ సెరమనీస్ అనే వాటి గురించి చెప్పినప్పుడు ఆయన 19వ శతాబ్దంలో భారతదేశం గురించి అధ్యయనం చేసిండు. అయితే ఈ సిద్ధాంతంలో ఏమన్నాడంటే, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారణం, బ్రాహ్మణులు ఏం చేసిండ్రంటే ఆచార వ్యవహారాలలో శుచి అశుచి అని చెప్పేసి బ్రాహ్మణులే సృష్టించారు. ఏమని సృష్టించిండ్రు, ఈ శుచి అశుచి అని నేను చెప్పలేదు, అతను చెప్పిండు. ఆహారపు అలవాట్లు శుద్ధి అని చెప్పేసి చెప్పారు. అందువల్లనే అలా మేము పాటిస్తున్నాం కాబట్టి మేము ఉన్నతులం, మీరు పాటించట్లేరు కాబట్టి మీరు నిమ్న వర్ణము లేదా నిమ్న కులం వారు అని చెప్పేసి, వర్ణం కాదు నిమ్న కులం వారు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి కూడా బలమైన ఆధారాలు అనేటివి లేవు. అయితే కానీ దీన్ని బలపరిచిన వ్యక్తి ఎవరు అంటే, ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వాళ్ళు జిఎస్ గరియే గోవింద సదాశివ గరియే అవును అని చెప్పేసి చెప్పాడు ఈ సిద్ధాంతం. మరి బ్రాహ్మణులే ఇలా సృష్టించి ఉంటారు, వారి యొక్క అలవాట్ల వల్లనే నెక్స్ట్ ఇట్లా అయ్యింది, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆహారపు అలవాట్లు ఇతరులని ఈ విధంగా ఉన్నత మరియు నిమ్నాన్ని క్రియేట్ చేసే విధంగా ఉండెను అని చెప్పేసి ఇతను అన్నాడు. అది కానీ వాస్తవంగా బ్రాహ్మణులే చేశారన్న దానికి ఆధారాలు లేవు. ఒకవేళ అలా చేయబడితే మరి ఈ ఉపకులాలని కూడా మరి బ్రాహ్మణులు పుట్టించలేరు కదా, మరి ఎవరు పుట్టించారు ఉపకులాలు? ఏ ఉపకులాలు అంటే వితిన్ ద బ్రాహ్మణులలోనే ఇంకా కొందరు ఉపకులాలు ఉన్నాయి. బ్రాహ్మణులు ఎవరు? పూజారి వర్గము, ఎవరు వ్యాపార వర్గము, ఎవరు వారి వృత్తికి సంబంధించినవి చేసుకోవాలి అని చెప్పేసి ఇలా ఉన్నాయి. కొన్ని కులాలలోనే ఇప్పుడు షెడ్యూల్ కులంలోనే జంగం వారు అంటే పూజలు చేయవాలని చెప్పేసి, మరి షెడ్యూల్ తెగలలో పర్దాన్ లేదా ప్రధాన్ తెగ అనే వాళ్ళు పూజారి వర్గంగా భావించబడుతున్నారు. మరి ఇవన్నీ సిక్కులలో కూడా ఉన్నత మధ్య అని చెప్పేసి వితిన్ ద రిలీజన్ వచ్చింది. దాని అన్నిటికీ కూడా బ్రాహ్మణులని నిందించడం నిజమేనా అంటే కాదు. ఇది ఎలా వచ్చినాయని చెప్పేసి వారి వారి స్థానాల్లో వారి వారి విభిన్నమైన పరిస్థితుల వల్ల వచ్చినాయి. దాటిని మన వాళ్ళందరూ తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఆచరిస్తూ రావడం వల్ల ఇట్లాంటి అసమానతలు ఏర్పడి ఉంటాయని చెప్పేసి ఇంకా కొందరు దీనిని విమర్శించారు. ఓకే, రాజకీయ సిద్ధాంతానికి మరి ఈ కుల వ్యవస్థ సృష్టించబడడానికి కారణం ఎవరని చెప్పి చెప్పారు, బ్రాహ్మణులు అని చెప్పేసి చెప్పడము జరిగింది. రైట్, తర్వాత మానా సిద్ధాంతము 6వది మానా ద థియరీ ఆఫ్ మానా అంటే ఏంది అంటే, గిరిజనులు మానా అంటే ఒక అతీతమైన శక్తి అనేది ఉంది,
ఈ అతీతమైన శక్తి వల్లనే, ఆ భగవంతుడే, ఆ సూపర్ నేచురల్ పవరే మాకు కులాన్ని ఆచరించమని చెప్పి చెప్పిండ్లు, మమ్మల్ని ఈ కులంలో పుట్టించాడు అని చెప్పేసి నమ్ముతారు. ఈ మాన అంటే అతీతమైన, ఒక అతీతమైన శక్తి అని అర్థం, అతీతమైన శక్తి అని అర్థం. ఓకే, దీన్ని హటన్, ఇతను బ్రిటన్ దేశం నుండి వచ్చిన బ్రిటన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు, హటన్ దీన్ని ప్రతిపాదించాడు. హటన్ ప్రతిపాదించడం అనేది జరిగింది. హటన్ ప్రతిపాదించారు ప్రాచీన నమ్మకమైన ఒక మాన అంటేది ఒక అతీతమైన శక్తి, అది మనల్ని నడిపిస్తుంది. ఆ సూపర్ నేచురల్ పవర్ అనేది మనిషి లోపల పవర్ అనేది వచ్చి ఆ పవర్తోనే మనం ఈరోజు ఈ వృత్తి చేస్తున్నామని చెప్పేసి ఈ నమ్మకం ఎక్కువగా దీన్ని గిరిజన తెగల వాళ్ళు నమ్ముతారు. ఇది వారి ప్రకారము వారి గిరిజనుల యొక్క కులము అనేది వారు చేసే వృత్తి ఈ విధంగా వచ్చింది, అదే వారి కులంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటున్నాడు. అనని ఆయన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. తర్వాత భౌగోళిక సిద్ధాంతం దీనిని ప్రతిపాదించిన వారు గిల్బర్ట్. భౌగోళిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు, గిల్బర్ట్. ఈ గిల్బర్ట్ అనే వ్యక్తి గిల్బర్ట్ ప్రతిపాదించారు. ఇదేంటి అంటే భౌగోళికంగా వ్యక్తులు ఒక కొత్త ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ వ్యక్తి ఏదైనా వృత్తి చేయాలని సంకల్పించినప్పుడు ఆ వృత్తిని చేస్తూ ఉండగా కాలక్రమంలో అదే వృత్తి అతని యొక్క కులంలాగా అయ్యింది. ఉదాహరణకు ఏమిటి అంటే భౌగోళిక అంశాలైన శీతోష్ణ స్థితి, సముద్ర తీర ప్రాంతము, లేదా కొన్ని ప్రదేశాలలో పాపం వరదలు ఇవన్నీ రావడం వల్ల డిస్ప్లేస్ అయి ఉంటారు వ్యక్తులు, స్థానభ్రంశం చెంది ఉంటారు. అక్కడ ఆయనకు వ్యవసాయమా లేదు, స్వంత వృత్తియా, ఏదైనా గతంలో చేసిన వృత్తి లేదు. అలాంటప్పుడు అతను ఏం చేయొచ్చు అంటే అక్కడ ఏదో ఒక ఈజీ సులువైన పని లేదా కఠినమైన పని చేసి కాలక్రమంలో అదే తన వృత్తిగా కంటిన్యూ చేయడం వల్ల అది వారి కులంలాగా అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు చేపలు పట్టడానికి మనం వెళ్ళినాం అనుకోండి, ఒకరోజు రెండు రోజులు మన కోసం మనం తిన్నాం అంటే మనం ఉండే ప్రాంతంలో మనకేం పని లేకపోవడం వల్ల. కొందరు ఇందిరా పార్క్కి వెళ్ళి తాబేళ్ళు పట్టారు, కొడతారు, ఆ తాబేళ్ళు అక్కడ రక్షించడానికి కోసం ఉంచిండ్లు. మన గ్రామంలో పారే నీర్లలో సెలయేర్లలో చేపలు పడుతూ, అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇదే బిజినెస్ చేపలు పడుతూ అదే వృత్తిగా నేర్చుకుంటే ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 అవసరం లేదు అని చెప్పేసి భావించినప్పుడు ఆ చేపలు పట్టే వ్యక్తుల్ని ఏమనవచ్చు అంటే కాలక్రమంలో ఇతను బేస్తవారు అని చెప్పేసి అనవచ్చు. ఈ బేస్తవాళ్ళ కుటుంబాల నుండే ఎందరో మంది ఉన్నతమైన వారు వచ్చిండ్లు. అతనే ముత్యాల రాజు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్, మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుండి స్టేట్ టాపర్ కాదు నేషనల్ టాపర్ అయ్యాడు. నేషనల్ టాపర్ అయిన వ్యక్తి ఎవరంటే ముత్యాలరాజు. నెక్స్ట్ మళ్ళీ మీరే అవ్వచ్చు, మన పాఠం వింటున్న మీరు నేషనల్ టాపర్ కావాలి అని కూడా కోరుకుంటున్నాం. అయితే ఎవరిని కూడా తక్కువంచన వేయద్దు. అయితే ఈ ముత్యాలరాజు అనే వ్యక్తి వారి ఇంటి వారు బేస్తవారు అంటే వాళ్ళు మరి బేస్తవారి కుటుంబం నుంచి ఇప్పుడు ఒక ఐఏఎస్ అవడం ఏమని చెప్పుకోవచ్చు, వర్ణ వ్యవస్థ లాంటిది, వర్గానికి కూడా ఒక ఉదాహరణ. అతను అలానే ఉండాలని చెప్పేసి ఇప్పుడున్న కులంలో ఉందా, లేదు, ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి ఉంది. గతంలో కుల వ్యవస్థలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే. పోని మన టాపిక్లో వచ్చేసరికి ఈ భౌగోళిక సిద్ధాంతంలో ఆ విధంగా పనిచేస్తూ మెల్లిమెల్లిగా అతనికి బేస్తవారి వృత్తి అనేది ఆపాదించబడ్డది. అయితే అదేవిధంగా కొందరు మెట్ట ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలలో ఏదైనా ఆకులను తునికాకు లాంటి సేకరించడము, ఇంకా ఏదైనా ఫ్రూట్స్ని కలెక్షన్ చేసి బయట అమ్ముకొని బతకడము ఇలాంటివి చేస్తే వాళ్ళు అలాంటి వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కొందరు వెదురు బొంగులు కట్ చేసుకొని వచ్చి ఈ బుట్టలు అల్లడం వల్ల వారు మేదరివారుగా అయ్యారని చెప్పేసి
ఒకటాయిగా అనేక రకాల ఎగ్జాంపుల్స్ అనేటివి ఉంటాయి మనకు చెప్పుకుంటూ పోతే. ఈ గిల్బర్ట్కి సంబంధించి భౌగోళిక సిద్ధాంతం, ఇది కూడా నాకు కూడా నచ్చింది ఇది. అలానే ఇట్లాంటి భౌగోళిక అంశాల ఫలితంగా కొన్ని సమూహాలు ఏర్పడి ఆ సమూహాలు వారి వృత్తి నిర్వర్తిస్తూ వారి కులముగా మార్చుకున్నాయి. నెక్స్ట్ తర్వాత మతపరమైన సంస్కారాల వల్లనే ఏమైనాయంటే, మతపరమైన సంస్కారాలే ఒక వ్యక్తికి రైట్స్ అండ్ రిచువల్స్ వల్ల కులం అనేది వచ్చిందన్నారు. రైట్స్ అండ్ రిచువల్స్, సంస్కార సిద్ధాంతం అంటే మతపరమైన సంస్కారాలు ఏదైతే ఒక వ్యక్తి నిర్వర్తిస్తున్నాడో, మతపరమైన సంస్కారాలు నిర్వర్తిస్తూ ఆ సంస్కారాల వల్ల ఆ వ్యక్తులకు, ఆ సంప్రదాయాల వల్ల ఆ వ్యక్తికి ఆ కులము అనేది ఆపాదించబడ్డది. దీన్నే సంస్కార సిద్ధాంతం అని చెప్పేసి ఎవరన్నారు, హొకార్ట్ అండ్ సెనార్ట్ సంస్కార సిద్ధాంతానికి హొకార్ట్ సెనార్ట్. ఫైనల్గా ఎలా అడగొచ్చు అంటే, సింపుల్గా అడిగితే ఈ క్రింది కారణం వల్ల కులం ఆవిర్భవిస్తుంది అని చెప్పి ఈ సిద్ధాంతంలో ప్రతిపాదించబడ్డది అని చెప్పేసి అడగచ్చు. ఇంకా వెరీ సింపుల్గా అంటే సంస్కార సిద్ధాంతం ఒకార్ట్ అండ్ సెనార్ట్, భౌగోళిక సిద్ధాంతం గిల్బర్ట్ జతపరచండి, మానా సిద్ధాంతం వచ్చేసి మానా సిద్ధాంతం హటన్. ఈ విధంగా రాజకీయ సిద్ధాంతం అని చెప్పేసి ఎవరు, అబే డుబోయిస్. తర్వాత సంస్కార సిద్ధాంతం ఒకార్ట్, జాతి సిద్ధాంతము మరియు వృత్తి సిద్ధాంతము స్లేటర్, జాతి సిద్ధాంతము హెర్బర్ట్ రిస్లే, వృత్తి సిద్ధాంతము నెస్ఫీల్డ్, దైవ సిద్ధాంతము డిఎన్ మజుందార్ అని ఇట్లా ఇటొక ఐదు ఇచ్చి జతపరచండి అంటే మీరు ప్రశాంతంగా జతపరుచుకుంటూ కూర్చోండి ఎగ్జామ్ హాల్లో. అంతే, దీనికి ఇంతే, చాలా సింపుల్గా ఉంది జాతుల ఆవిర్భావ సిద్ధాంతం అని చెప్పేసి ఇది. నెక్స్ట్ ఫైనల్గా కొందరు మనలాంటి చాలా తెలివి ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రంటే, బహుళకారక సిద్ధాంతం అనేది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ బహుళకారక సిద్ధాంతం. ఈ బహుళకారక సిద్ధాంతం దేని గురించి తెలియజేస్తుంది అంటే, ఇది అనేక రకాలైన, ఇందాక చెప్పినట్లు కులాభిర్భావానికి కారణం ఏంటంటే ఒక జాతి అనే నమ్మకం కావచ్చు, భౌగోళిక వివక్తత కావచ్చు, మాన అనే మానవాతీత శక్తి కావచ్చు, బ్రాహ్మణ ఆచారాలు కావచ్చు, ఆర్థిక పరమైన దోపిడీ, ఇందాక చెప్పుకున్న ఈ దైవదత్త సిద్ధాంతం అన్నీ కలిపి కొట్టేసి ఏం చేసిండ్లు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ రకాల కారణాల వల్ల, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కులం ఆవిర్భవించిందని చెప్పేసి పిహెచ్డి ఒకరిదొకరు కాపీ కొట్టినట్టుగా కొందరు అట్లా చెప్పడం అనేది జరిగింది. అంతే కదా ఫ్రెండ్స్, వింటున్నారా, దీనిని ప్రతిపాదించింది ఎవరు, ఎస్సీ రాయ్. డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎస్సీ రాయ్. అంతేకాకుండా ఆర్కే ముఖర్జీ సార్ దీన్ని ఎవరు ప్రతిపాదించారు, సార్ ఆర్కే ముఖర్జీ మేడం గారు దీన్ని ఎవరు ప్రతిపాదించారు, డిఎన్ మజుందార్. అంతేగా చిన్న ఇంకెవరు, రామ్ అహూజా గారిది బుక్ తీసుకోండి మీరు. ఈ రామ్ అహూజా బుక్ వల్ల మీకు సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియా దాని గురించి చాలా చక్కగా వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాల బేసిక్స్తోని మీరు భవిష్యత్తులో ఎస్ఏ రైటింగ్స్ కూడా రాయొచ్చు. ఇది ఫైనల్గా దేని గురించి చెప్పినాము, కుల ఆవిర్భావ సిద్ధాంతాల గురించి చెప్పడం అనేది జరిగింది. రామ్ అహూజా సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బుక్ రాయడం జరిగింది. ఇండియన్ సోషల్ సిస్టమ్ అనే దాని గురించి, సొసైటీ అని ఇన్ ఇండియా అనే దాన్ని కూడా రామ్ అహూజా రాశారు. చాలా సీనియర్ ఆథర్, ఇతని బుక్స్ చదివి ఈ సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు, ఎస్ఏ రైటింగ్స్ కోసం కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. దాని నుంచి ఒక మనకు ఒక ఎలా రాయాలి అన్నది ఒక ఇన్సైట్స్ అనేటివి చాలా ప్రీవియస్ ఇయర్ నుండి, లాస్ట్ యాన్సీంట్ నుండి ఇప్పటి వరకు, మోడర్న్ వరకు
అన్ని రకాల పర్స్పెక్టివ్స్లో 360 డిగ్రీస్ యాంగిల్స్లో అయిన బుక్స్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. రామ్ అహుజా, ఇండియన్ సోషల్ సిస్టమ్, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి, సొసైటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆయనకు సంబంధించిన పుస్తకాలు అనేటివి ఉన్నాయండి. రైట్.